హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లివ్ టు బీ హ్యాపీ ఈరోజు వీడియో దేని గురించి అంటే బచ్చల కూర బయట నుంచి తెచ్చుకుంటాం కదా వాటి కాడలు పారేయకుండా వాటర్లో అలా పెడితే రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు మా ఫ్రెండ్ ఒకసారి చెప్పిందనమాట బచ్చలి కూర కాడలు పెడితే వస్తుంది బయట నుంచి తెచ్చుకున్నదైనా సరే అని చెప్పింది సో ఒకసారి ట్రై చేద్దామని చేశాననమాట వాటర్లో కొన్ని పెట్టాను అలాగే మట్టిలో కూడా కొన్ని పెట్టానమాట అది నా వైపు నుంచి చిన్న మిస్టేక్ జరిగింది వాటర్ పోయడం మర్చిపోయాను ఇక సో నెగ్లెక్ట్ చేయడం వల్ల వాటి గ్రోత్ చాలా తక్కువ ఉంది రూట్స్ అయితే ఫామ్ అయినాయి చూసారా సో వాటర్లో పెట్టింది మాత్రం చాలా మంచి గ్రోత్ చూపించింది ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది సో మంచిగా ఫామ్ అయిన ఈ రూట్స్ అండ్ కొత్త కొత్త లీవ్స్ కూడా వచ్చేసరికి నాకు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి నేను ఎప్పుడూ ఇలా చేయలేదు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ట్రై చేద్దామని చెప్పి చేశాను చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను పాటింగ్ చేసే ముందు మట్టిని బాగా తడుపుకోవాలన్నమాట ఎందుకంటే ముందుగా ఇవి వాటర్లో కదా ఉన్నాయి రూట్స్ అన్నీ కూడా వాటర్కి బాగా అలవాటై ఉంటాయి స్టెమ్స్ కూడా సో బాగా వాటర్ చేసుకొని దాంట్లో మనం పాట్ చేసుకోవాలి ఎందుకంటే రూట్స్కి కానీ ఈ ప్లాంట్స్కి కానీ షాక్ తగలకూడదు అనమాట అంటే చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా సో ఎక్కువ వాటర్ చేసుకుంటూ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వేస్తే కొద్ది రోజులు అవి అలవాటు పడతాయి అండ్ నాటుకుంటాయి అన్నమాట చక్కగా మనం సీడ్స్ వేసుకొని కూడా పెంచుకోవచ్చు ఇది తీగ బచ్చలండి బచ్చలు కూర చాలా హెల్త్కి చాలా మంచిది దాని దాంట్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఉంటాయి విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటాయి లేత కాడల్లో కూడా ఉంటాయి అన్నమాట సో ఎలా అయినా సరే మనం తీసుకోవచ్చు అండ్ అన్నీ ఒకసారి పెట్టిన తర్వాత వాటర్ చేసుకుందాం ఇది వన్ మంత్ తర్వాత అండి గ్రోత్ చూసారా ఇది నేను మెట్లు ఎక్కే దగ్గర గ్రిల్స్ ఉంటాయి అన్నమాట సో అక్కడ పెడితే వాటికి అల్లుకుపోతున్నాయి నాకు ఆ ప్లేస్ కరెక్ట్ కాదనిపించింది సో మా ఎదురు గేట్కి ఎదురు గ్రిల్కి అల్లిద్దామని చెప్పి ముందైతే ఈ పెరిగిన తీగలన్నిటినీ కూడా ఒకవేలో పెంచుదామని చెప్పి మధ్యలో కర్ర నాటి దానికి నేను అన్నీ అల్లించి తర్వాత గ్రిల్కి అల్లిద్దామనేది నా ప్లాన్ అనమాట సో ఆ ప్రయత్నమే చేస్తున్నాను అన్నీ బాగా అల్లుకుపోయి ఉన్నాయి లేతగా ఉన్నాయి జాగ్రత్తగా తీసి కర్ర కల్లిద్దాం ముందు కట్టేద్దాం అనేది నా ప్లాన్ అనమాట ఇంకోటండి బచ్చలి కూరలో ఐరన్ ఉంటుంది చాలా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ఇవి ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తారనమాట వీటి ఫ్రూట్స్ని న్యాచురల్ ఫుడ్ కలర్ అనుకోవచ్చు సో బచ్చల కూర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకో చాలామంది తినరు మరి తోటకూర పాలకూర చుక్కకూర మెంతకూర ఇవన్నీ తింటారు కానీ బచ్చల కూర ఎక్కువ తినరు మరి ఎందుకో తెలీదు కిడ్నీస్కి మంచిది లంగ్స్కి మంచిది అంతా బాగుంటుంది మరి వీలైతే తినండి పప్పు చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు కూర పచ్చడి కూడా బాగుంటుంది వీలైతే నేను రెసిపీ కూడా పెడతాను ఒకసారి చేసినప్పుడు సో ఇదే ఇది పెరిగిన తర్వాత నేను ఈళ్ళు తీసుకున్నాక ఖచ్చితంగా కూర పచ్చడి కూడా రెసిపీ చేసి పెడతాను వీడియో ఒకటి చాలా మంచిదండి సో ట్రై చేయండి మీకు నచ్చితే అండ్ సీడ్స్ నుంచి జర్నేట్ చేసి వాటిని అదంతా ప్రాసెస్ కన్నా పారేసే కాడల నుంచి త్వరగా మనం క్రాప్ కోసుకోవచ్చు కదా త్వరగా అవన్నీ ఫామ్ అయిన తర్వాత అది పెరిగితే చక్కగా కోసుకొని త్వరగా మనం యూస్ చేసుకోవచ్చు కదా ఆకుల్ని సో ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా వాటిని హార్వెస్ట్ చేసేటప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో మంచి ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఆ పప్పు అంటే అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ సో మచ్